భారత్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలన విధించిన తరహాలోనే ఇమ్రాన్ ఖాన్ కూడా పాకిస్తాన్ అత్యవసర పాలన విధించే యోచనలో ఉన్నట్లు ఆ దేశంలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి దేశ ఆర్థిక పరిస్థితికి తోడు ప్రజల్లో అసమ్మతి పెరిగిపోవడంతో ఇమ్రాన్ ఖాన్ ఈ ఆలోచన చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దేశంలో సమైక్య పార్లమెంటరీ విధానాన్ని బలోపేతం చేయడానికి మాజీ అంతర్గత వ్యవహారాల మంత్రి సీనియర్ ముస్లిం లీగ్ నాయకుడైన ఆహ్లాన్ ఇక్బాల్ నేషనల్ అసెంబ్లీ సెక్రటేరియట్ లో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు ఈ తీర్మానం దాదాపు ప్రతిపక్ష నాయకులందరూ సంతకాలు చేశారు అంతేకాకుండా రిగ్గింగ్ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దేశాన్ని సర్వనాశనం చేసిందని ఆరోపించారు ఇందిరాగాంధీ తరహాలో దేశంలో ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉందని భిన్న ఫార్ములాల ద్వారా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నట్లు ఇక్బాల్ ట్వీట్ చేశారు